వెల్కమ్ టు మై క్లాస్ సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఒక బేసిక్ కాన్సెప్ట్ చాలామంది చాలా అంటే బయాలజీ రిలేటెడ్ వాళ్ళు కూడా ఏంటంటే గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ ఈ రెండు పదాలను సమాంతరంగా వాడడం జరుగుతుంది కానీ వీటిలో ఏంటంటే ఒక చిన్న వ్యత్యాసం అనేది ఉన్నది ఆ వ్యత్యాసం గురించి ఆ డిఫరెన్స్ ఏంటనేది మనం ఈ క్లాస్లో క్లియర్గా అర్థం చేసుకోవడం జరుగుతుంది ఏంటంటే సాధారణంగా మనకు తెలుసు కదా భూమి అనేది ఎలాంటి కాలుష్యానికి గురి కాకుండా ఉన్నప్పుడు భూమి మీద భూమి చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది ఎట్లా ఉంటుందంటే అన్ని రకాల వాయువులను అవి ఎంతెంత శాతం ఉండాలో అదే రకంగా కలిగి ఉండడం జరుగుతుంది ఎగ్జాంపుల్ మనం నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అని ఆక్సిజన్ చెప్పేసి ట్వంటీ వన్ పర్సెంట్ అని చెప్పేసి అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ జీరో త్రీ పర్ జీరో పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంట్ అని చెప్పడం జరుగుతుంది అంటే వాతావరణంలో అన్ని రకాల వాయువులు అనేవి అవి ఎంతో కొంత శాతాన్ని కలిగి ఉండడం జరుగుతుంది అంటే మనం భూమి అనేది కలుషితం కానప్పుడు కాలుష్యం కాకుండా ఉన్నప్పుడు వాతావరణంలో అన్ని రకాల వాయువులు అవి ఎంత నిష్పత్తిలో ఉండాలో అదే నిష్పత్తిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు తెలుసు కదా భూమి చుట్టూ మనకు వాతావరణం అనేది ఒక పొరలాగా ఉంటుంది సో భూమిని అంటే సూర్య సూర్యకిరణాలు సూర్యుని నుంచి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇంతవరకు చెప్పినటువంటి కొన్ని రకాల వాయువులలో ముఖ్యంగా కొన్నిటిని గ్రీన్ వాయువులు అని చెప్పడం జరుగుతుంది వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ సో దాని తర్వాత ప్లేస్లో మనకు అదే అదేవిధంగా నైట్రస్ ఆక్సైడ్లు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నీటి ఆవిని కూడా మనం హౌస్ వాయువులుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవి వాతావరణంలో ఎంత శాతం ఉండాలో అంతే శాతం ఉన్నప్పుడు ఏమవుతున్నాయి అంటే ఇవి భూమి యొక్క పై పొరలు అంటే భూమి చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఏదైతే ఉందో దాంట్లో ఏమవుతున్నాయంటే ఒక సన్నని పొరలాగా భూమి చుట్టూ ఆ వాతావరణంలో ఒక పొరలాగా ఏర్పడి ఉండడం జరుగుతుంది ఇలా ఏర్పడి ఉన్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే సూర్యకిరణాలు సూర్యుడి నుంచి వచ్చి భూమిని తాకి మళ్ళీ అంతరిక్షంలోకి అవి పరావర్తనం చెందిపోవడం జరుగుతుంది ఇలా చెందిపోయే సందర్భంలో ఈ వాయువుల శాతం అనేది ఎంత ఉండాలో అంతే ఉంది కాబట్టి వాటిని స్వేచ్ఛగా పరావర్తనం చెందించడం జరుగుతుంది అంతరిక్షంలోకి అయితే సో ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆ సూర్యు నుంచి వచ్చినటువంటి ఆ సూర్యకిరణాలు భూమిని తాకినప్పుడు భూమి ఎంతో కొంత ఉష్ణోగ్రతను గ్రహించడం జరుగుతుంది దానివల్ల భూమి అనేది వెచ్చదనాన్ని కలిగి ఉండడం జరుగుతుంది అంటే భూమి ఎంత ఎంతో కొంత వెచ్చదనాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే భూమి మీద నివసించేటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ లేదా ఇతరత్ర జీవులు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క క్రియలను జరుపుకోవాలంటే సో ఎంతో కొంత ఉష్ణోగ్రత అనేది అవసరం ఉష్ణోగ్రత అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడు మన యొక్క క్రియలు అనేవి ఆగిపోతుంది అనేటువంటి విషయం మనకు తెలుసు కాబట్టి మొక్కలు జంతువులు భూమిపై బతకడానికి కావలసినటువంటి ఉష్ణోగ్రతను అందించేటువంటి ప్రాథమిక ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే మనం హౌస్ ఎఫెక్ట్ లేదా గృహ ప్రభావం అని చెప్పడం జరుగుతుంది సో మరి రాను రాని ఏమవుతుందంటే పట్టణీకరణ అనేది పెరగడం వల్ల కాలుష్యం అనేది పెరగడం వల్ల ఆటోమేటిక్గా భూమిపై ఈ హౌస్ వాయువుల యొక్క శాతం అనేది పెరిగిపోవడం జరిగింది తద్వారా ఏం జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఇవి వాతావరణంలో ఇంతనూ చెప్పినట్టు పల్చని పొరలాగా కాకుండా ఒక దట్టమైనటువంటి పొరలాగా వాతావరణంలో ఇవి పేర్కొని పోవడం జరుగుతుంది ఆ క్రమంలో ఏం జరుగుతుందంటే సూర్యు నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాలు భూమిని తాకి మళ్ళీ పరావర్తనం చెందకుండా ఈ పొర అనేది మందంగా కావడం వల్ల మళ్ళీ వెనకకు వచ్చి భూమిని తాకడం జరుగుతుంది అంటే ఈ సూర్యకిరణాలు అనేవి ఒకసారి తాకి భూమిని మళ్ళీ వెనకకు పోయే క్రమం పోకుండా ఒకే సూర్యకిరణం రెండుసార్లు లేదా మూడు సార్లు అంటే ఈ గ్రీన్హౌజ్ వాయువుల యొక్క ప్రభావాన్ని బట్టి శాతాన్ని బట్టి సో భూమిపై ఒక ఒక సూర్యకిరణం ఒకసారి రాకుండా రెండు మూడు సార్లు వచ్చి భూమిని తాకడం వల్ల భూమి అది మెయింటైన్ చేయాల్సినటువంటి ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను గురి కావడం జరుగుతుంది ఆ క్రమంలో ఏం జరుగుతుంది అంటే భూమి అనేది అది తీసుకోవాల్సినటువంటి ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను తీసుకోవడం జరుగుతుంది తద్వారా భూమికి ఎంత టెంపరేచర్ అనేది ఉండాలో అంత ఉండకుండా దాని యొక్క టెంపరేచర్ అనేది కూడా పెరగడం జరుగుతుంది దాని యొక్క ఫలితాలు అనేవి మనకు తెలుసు ఏంటి లోతట్టు ప్రాంతాలనేవి జలమయం కావడం అదేవిధంగా మంచు దిబ్బలు అనేవి కరిగిపోవడం అదేవిధంగా జీవుల యొక్క ఇంతో చెప్పుకున్నట్టుగా ఆ ఉష్ణోగ్రత అనేది పెరగడం వల్ల సో జీవనక్రియలకు అనేవి ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది అంటే బేసిక్గా ఏంటంటే హరిత గృహ ప్రభావం అనేది కూడా భూమి అనేది ఎంతో కొంత ఉష్ణోగ్రతను కలిగి ఉండడం కోసం ఉండేటువంటి ఒక ప్రక్రియ గృహ ప్రభావం అనేది కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది ద టెంపరేచర్ మెయింటైన్ బై ది ఎర్త్ ఫర్ ది ప్రాపర్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఎప్పుడైతే గ్రీన్హౌజ్ యొక్క వాయువుల యొక్క శాతం పెరిగిందో ఆటోమేటిక్గా ఉండవలసినటువంటి టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ అయితే దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ లేదా భూమి వేడెక్కడం అనేటువంటి చర్యగా చెప్పడం జరుగుతుంది కానీ మనం హరితగృహ ప్రభావం లేదా గ్లోబల్ వార్మింగ్ హౌస్ ఎఫెక్ట్ లేదా గ్లోబల్ వార్మింగ్ అని అన్నప్పుడు ఏమైందంటే ఆ తేడా నా చిన్న తేడా ఏదైతే ఉందో అది మిస్ కావడం జరుగుతుంది కాబట్టి సో ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ రెండింటి మధ్య ఉండేటువంటి తేడా క్లియర్గా అర్థమైందని భావిస్తున్నాను సో ఇలాంటి సైన్స్ వీడియోస్ ఎన్నో కూడా ఈ శోధన యూట్యూబ్ ఛానల్లో ఉండడం జరిగింది వాటన్నిటి కూడా మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి నా యొక్క ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ